అన్యాయంగా మన దగ్గర నుంచి ఆ వెసులుబాటు తీసేయడమే కాకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న అంశమన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసింది ఉంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు. విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం. కనీసం మన సపోర్ట్ అన్న డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా అన్న ఇస్తారేమో అని ఆశ. అన్ఫార్చునేట్గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్ర కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం. అధ్యక్ష, మన కళ్ళ ఎదుటితే కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం. అధ్యక్ష, ఇన్ని ఇటువంటి పరిస్థితుల మధ్య, అధ్యక్ష, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తూ వచ్చాం. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము, ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష, దేవుడి దయవల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా, ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో, అధ్యక్ష, ఈ 57 నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష, ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి